नमस्ते वीटन टीवी प्रत्यक्ष निजालकु स्वागतम एससी एसटी विजिलेंस मॉनिटरिंग मेंबर इंडियन दलित क्रिश्चियन राइट्स फाउंडर एंड प्रेसिडेंट पिर्के वरप्रसाद गारु मनतो पाटु उन्नारु वारिनी प्रस्तुतं राष्ट्रंलो जरुगुतुन्नटुवंटि कोन्नि परिणामाल मीद वारिनी कोन्नि विषयालु अडिगि तेलुसुकुंदां सर चेप्पंडि सर ईनाडु प्रपंचंलोने भारत देशं अतिपेद्द प्रजास्वाम्य देशं मन देशानिकि अत्युन्नतमैन स्थानंलो राज्यांगं उंदी ఈ రాజ్యాంగంలో దళితులకు క్రైస్తవులకు మరి విశేషమైన మతపరమైన హక్కులు ఉన్నాయి ఆ హక్కులు ఎంతవరకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అమలవుతున్నాయి మరి దళితులు క్రైస్తవులు వాటిని ఎంతవరకు ధైర్యంగా వాటిని వాడు మొట్టమొదటిగా దళితులను దళిత క్రైస్తవులను వేరుగా చూడొద్దు రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు మత స్వేచ్ఛ హక్కును కల్పించారు మనకి భారత దేశంలో దళితులకు మత స్వేచ్ఛ హక్కుని కల్పించమని రాజ్యాంగపరంగా మనం పొందుతున్నాం అదే విధంగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కొంతమంది దళితుల మీద దాడి చేస్తున్నారు నువ్వు చచ్చికి వెళ్తున్నావు నీ రిజర్వేషన్స్ కోల్పోతావని మనకి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో క్లియర్ కట్ గా రిలీజియస్ ఫ్రీడమ్ అనేది పెట్టడం జరిగింది లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అనేది ఉంది భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం సోబరతత్వం అనేది ఉంది అలాంటప్పుడు దళితులకే ఎందుకు చూస్తున్నారు షెడ్యూల్ కులాల వారిని ఎందుకు చూస్తున్నారు ఒక పక్కనేమో హిందూ దేవాలయంలో మీరు దళితుల్ని షెడ్యూల్ కులాల వారిని రానివ్వరు మీరు హిందూ టెంపుల్స్ లో వీళ్ళకి పూజారులుగా ఉద్యోగాలు ఇవ్వరు అదే విధంగా హిందువులు క్రైస్తవ దళితుల్ని రెస్పెక్ట్ చేయరు అలాంటప్పుడు దళితులందరూ కూడా వెళ్ళి చచ్చి అదే విధంగా పాస్టర్ గారు అదే విధంగా వీళ్ళందర్ని ఆశ్రయించి వాళ్ళ ద్వారా కొన్ని లబ్ధి పొందుతున్నారు అంతేగాని ఇక్కడ మత మార్పులకి తావే లేదు ఇది క్లియర్ గా ఎవరైనా సరే బలవంతపు మత మార్పులనే జరగడానికి అవకాశమే లేదు భారత రాజ్యాంగంలో నో దళిత్ నో చర్చ్ దళితులు లేకుండా చర్చే లేదు మీరు ఎక్కడైనా సర్వే చేసుకోండి నో దళిత్ నో చర్చ్ ఈ శ్లోకంతో భారత రాజ్యాంగం ప్రకారం దళితులకు రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో మనకి మత స్వేచ్ఛ హక్కులు ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా దళితులు చర్చికి వెళ్ళినంత మాత్రం వాళ్ళు క్రిస్టియన్గా మారిపోరు ఒకవేళ ఎవరైనా కావాలి నాకు బీసీసీ కావాలి నేను క్రిస్టియన్గా ఉండాలి నాకు బైబిల్ కాలేజీ కావాలి మెడికల్ కాలేజీ కావాలి లేదా నేను పాస్టర్ అవ్వాలి లేదనుకుంటే నేను ఒక మెడికల్ కాలేజీ పెట్టుకుంటున్నాను మైనారిటీ స్టేటస్ మీద అంటే అప్పుడు దళిత షెడ్యూల్ కులాన్ని వదులుకొని అయినా మైనారిటీ స్టేటస్లోకి వెళ్తాడు అంతకుమట్టుకే కానీ ఎవరైనా దేవుని పూజించుకోవచ్చు యేసుప్రభు చర్చికి వెళ్ళొచ్చు ఎక్కడైనా సరే బెలావుడు క్రిస్టియన్గా ఉండొచ్చు కానీ అయినంత మాత్రాన వాళ్ళంతా క్రిస్టియన్ పరిగణలోకి రారు ఆ రకంగా కొంతమంది అవగాహన లేకుండా కొంతమంది దళితుల మీద వేధింపులకు గురి చేస్తున్నారు షెడ్యూల్ కులాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు షెడ్యూల్ కులాల్లో ఉన్న ఎంప్లాయీస్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది తప్పు ఇది రాజ్యాంగం విరుద్ధం రాజ్యాంగం ప్రకారం రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది దట్ ఈజ్ ఫండమెంటల్ రైట్ సార్ ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఒక ఓసీ ఒక బీసీ ఒక ఎస్టీ క్రిస్టియన్గా తాను కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళకు ఈ సమస్య ఉత్పన్నం కావట్లేదు కానీ ఒక హెస్సీ హోదా కలిగినటువంటి ఒక వ్యక్తి తన ఇష్ట దైవంగా క్రిస్టియన్గా మారినప్పుడు ఈ ఎస్సీ కేటగిరీలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ సమస్య వస్తూ ఉంది మిగతా ఓసీ బీసీ ఎస్టీ ఆ ట్రేడ్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ సమస్య లేదు అసలు దీనికి కారణం ఏంటి సార్ యా కరెక్ట్ ప్రశ్న అడిగారు అదేవిధంగా ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కేఏపాల్ కాప్ క్రిస్టియన్ కులపరంగా చూసుకుంటే మోజెస్ చౌదరి గారు ఉన్నారు పెద్ద ఆయన చౌదరి క్రిస్టియన్ అదేవిధంగా మనకి అనిల్ శాస్త్రి ఉన్నారు మా జగన్ గారు బావగారు ముఖ్యమంత్రి గారు బావగారు అనిల్ శాస్త్రి బ్రాహ్మణు ఆయన కులం ఎక్కడ మారల అనిల్ శాస్త్రిగానే ఉన్నాడు కేఏపాల్ కాపుగానే ఉన్నాడు మోజెస్ చౌదరి చౌదరిగానే ఉన్నాడు కానీ హూ బిలాంగ్స్ టు 59 సబ్ క్యాస్ట్ 59 ఉపకులాల్లో ఉన్న దళిత్స్ షెడ్యూల్ కులాలు వారు మాత్రం వాళ్ళు చర్చికి వెళ్తుంటే బీసీసీలుగా నెట్టేయటం అనేది అది నిజంగా
చాలా దుర్మార్గం తక్షణమే ఇలాంటి విధానాన్ని వీడుకో మానుకోవాలి బీసీసీ తీసేసి దళితులకి షెడ్యూల్ కులాల్లో ఉన్న వాళ్ళు చర్చకి వెళ్ళినా గానీ షెడ్యూల్ కులాలు గానీ గుర్తించాలని మా డిమాండ్ మా పోరాటం దళితులు చర్చకి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా ఇంకా ఏదైనా టెంపుల్కి వెళ్ళినా వాళ్ళని దళితులు కానీ టీచ్ చేయాలి మొట్టమొదటిగా అసలు షెడ్యూల్ కులాల్లో ఉన్న వారికి ఆలయ ప్రవేశాలు చేయండి దళిత గోవిందం అని పెట్టారు అంతా డూప్లికేట్ ఎక్కడ అమలు జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున పూజారులకు అపాయింట్ చేయండి దళితుల్ని గౌరవించండి ప్రేమించండి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు మాలపల్లి మాదిగపల్లిలో గుడి బడి హాస్పిటల్ కట్టి ఎంతో డెవలప్ చేశారు కనుక ఈ రోజున వాళ్ళు యేసుప్రభుని పూజిస్తున్నారు అదేవిధంగా పాస్టర్ గారు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ స్థితిగతులు పరిస్థితులు ప్రభావాన్ని తెలుసుకొని వాళ్ళ మీద బ్లెస్ చేసి ప్రార్థన చేస్తున్నారు అంత మాత్రాన వాళ్ళు బీసీసీలుగా వెళ్ళి వాళ్ళకి రేషన్ కార్డులు రద్దు చేస్తాం ఉద్యోగాలు లేకుండా చేస్తాం అన్నది దుర్మార్గం నిజమైన క్రిస్టియన్ ఎవరైనా సరే వాళ్ళ స్టేటస్ మార్చుకోవాలనుకుంటే వాళ్ళు 10th క్లాస్లోనే మార్చుకొని సో బై బోర్నే క్రిస్టియన్గా ఉంటారు బీసీసీలుగా పరిగణించబడతారు వాళ్ళకి ఏమైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు కావాలంటే మైనార్టీ హోదాల్లో తెచ్చుకున్న వాళ్ళు మాత్రమే బీసీసీలు కానీ ఎస్సీలు ఎవరో కూడా క్రిస్టియన్గా పరిగణించబడరు అదేవిధంగా 1977లోనే ఈ సమస్య వచ్చింది ఆ సమస్య ఏంటంటే 1977లో శంకరన్ ఐఏఎస్ గారు సాంఘిక సంక్షేమ శాఖ అలో పనిచేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన గారు 341 జీవో పెట్టడం జరిగింది ఆ జీవో సారాంశం ఏంటంటే దళితులు షెడ్యూల్ కులాల్లో ఉన్నవారు బౌద్ధ మతం స్వీకరించిన షెడ్యూల్ కులాల వారు క్రైస్త మతం స్వీకరించిన షెడ్యూల్ కులాల వారు సిక్కు మతాన్ని స్వీకరించిన వీళ్ళందరూ కూడా ఎస్సీలుగానే పరిగణిస్తారు అని ఆ జీవో సారాంశం అదేవిధంగా భారతదేశంలో మనం చూసుకున్నట్టయితే 1956లో సిక్కులందరికీ కూడా మత స్వేచ్ఛ హక్కులు కల్పించారు సిక్కులు ఏ చర్చికి వెళ్ళినా ఏ మతాన్ని సిక్కు మతానికి వెళ్ళినా దళితులు వాళ్ళని ఎస్సీగానే పరిగణించారు 1990లో బౌద్ధ మతం తీసుకున్న దళితుల్ని 1990లో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గౌరవార్థం వాళ్ళకి ఎస్సీ రైతులు కల్పించబడ్డారు 1992లో దళిత క్రైస్తవులను కూడా ఎస్సీలుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు కానీ నెరవేర్చలేకపోయింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా కల్పించాలని మా డిమాండ్ దళితులకి రిలీజియస్ ఫ్రీడమ్ కల్పించాలన్నది మాది సెకండ్ డిమాండ్ ఇప్పుడు ఇదే ప్రశ్న ఇదే సమస్య సిక్కులు ఎదుర్కొన్నప్పుడు బౌద్ధులు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు మరి సిక్కులకు బుద్ధులకు బుద్ధిస్టులకు మరి ఎలాంటి ఫెసిలిటీ అయితే ఇవ్వగలిగారో మరి ఎస్సీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి కులాల వాళ్ళందరికీ కూడా ఇది ఇవ్వలేకపోవటానికి మెయిన్ అభ్యంతరం ఏంటి కేవలం దళితుల్లో ఐక్యత లేకపోవటం ఒకటి నెంబర్ వన్ సిక్కుల్లో 1956లోనే సిక్కులు ఉసకోత కోసారండి మేము సిక్కులం మాకు సిక్కు మతం తీసుకున్నా కానీ దళితులు దళిత హోదా ఎస్సీ హోదా కల్పించాలని ఓసుకోత జరిగింది పెద్ద ఉద్యమం జరిగింది పెద్ద మూమెంట్ జరిగింది కానీ బౌద్ధ మతం తీసుకున్న దళితులకు షెడ్యూల్ కులాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌరవార్థం అప్పుడు విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బౌద్ధ మతం తీసుకున్న దళితులకు కూడా ఎస్సీ హోదా కల్పించబడింది మన విషయంలో ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తామని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి శాసన మండలిలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఇంకా ముఖ్యమంత్రే కాకుండా తమిళనాడు ముఖ్యమంత్రిని కర్ణాటక ముఖ్యమంత్రిని బెంగళూరు ముఖ్యమంత్రిని వీళ్ళందరినీ కర్ణాటక ముఖ్యమంత్రిని వీళ్ళందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్ళిస్తామని హామీ ఇచ్చారు దురదృష్టవత్తు ఆయన చనిపోవడం వల్ల ఆ బిల్లు పెండింగ్లో ఉండిపోయింది ఈ ఇప్పటికీ కూడా దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనవి అదేవిధంగా కేంద్రంలో ఈ రోజున దళితుల మీద దాడి చేస్తున్నారు అదేమంటే ఉదాహరణకి కారంచేడు చుండూరులో యాకోబు జాకోబు మరియమ్మ అని పేరు పెట్టుకుంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఆ ఉసుకోతల్లో ఎస్సీ ఎస్టీ కేసు పెడతానికి వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదు యోగ్యత లేదు అని వీళ్ళని ఆ కేసుల్ని 26 సంవత్సరాలు తిప్పి వాళ్ళని కేసుల్ని వీక్ అయిపోయి ఆ రకంగా పేరు క్రిస్టియన్ పేరు పెట్టుకుంటే వాళ్ళు బీసీసీ అయిపోతారా అయితే మా అమ్మాయికి నేను ఇందిరాగాంధీ పేరు పెడతాను నాకు బ్రాహ్మణ సర్టిఫికేట్ ఇవ్వమనండి
अबाई की जवाहरलाल नेहरू पेर पड़ता ब्राह्मण सर्टिफिकेट इवान अटे पेर पेर बटी सर्टिफिकेट मता जोड़ा इध्यांग विरुद्ध अवगाहन लेक इवन एमआरओ कावी सोका सर्टिफिकेट इश्यू अवगाहन लेक दलित वाल प्रताप चूप्त सर इकड़ भारत देश रिजर्वेशन फलाबड़ी मत प्रातिपद इतना कुलाल प्रातिपद इतना ఈ రిజర్వేషన్స్ అన్నది ఈ కులాల ప్రాతిపదిక మీద ఇస్తారు ఎక్కడ కూడా మతాలు అనేది ఏమలేదు అన్ని కులాల్లో ఉన్న వారు పేదవారికి వైట్ రేషన్ కార్డు ఇవన్నీ సమ్ రేషియోను చూసి వాళ్ళ స్థితిగతులు పరిస్థితులు ప్రభావాన్ని పట్టే రిజర్వేషన్స్ వర్తిస్తాయి మతాలతో ఎక్కడ కూడా రిజర్వేషన్స్ లేవు కానీ కొన్ని కొన్ని మతాల్లో కొన్ని ముస్లింస్ లో గానండి పేద దూదేకుల సాయిబులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు దళిత వాళ్ళు దళిత దళిత ముస్లిం కింద వస్తారు అదే విధంగా హూ బిలాంగ్స్ టు 59 సబ్ కాస్ట్ 59 ఉపకులాల్లో ఉన్న దళితులు క్రీస్తు మతం తీసుకున్నా గానీ వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పిమని రాజ్యాంగం కల్పించ రాజ్యాంగం చెప్పబడింది దాన్ని వీళ్ళు తప్పుదేవ చేసి ఈ రోజున వాళ్ళు ఈ రకంగా వేధింపులకు గురి చేస్తున్నారు అది చాలా రాజ్యాంగ విరుద్ధం అది సర్ అలాగే మరొక ప్రశ్న ఈశాన్య రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చారు కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఈశాన్య రాష్ట్రాల్లోనేమో యాంటీ కన్వర్షన్ బిల్ ఎత్తేస్తామని అక్కడ చెప్తున్నారు కానీ వేరే రాష్ట్రాలలో ఈ యాంటీ కన్వర్షన్ బిల్ ఇంప్లిమెంట్ చేయాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే రీసెంట్ గా మన ప్రక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో బలవంతపు మత మార్పులు జరుగుతున్నాయి దీని మీద మేము ఒక చట్టాన్ని తీసుకొస్తామని రీసెంట్ గా కర్ణాటక అసెంబ్లీలో కూడా ఒక ప్రకటన చేశారని వార్తలు వచ్చాయి దీని మీద మీ స్పందన ఏంటండి బలవంతపు మత మార్పులు అన్నది బోటకం ఎక్కడ కూడా బలవంతపు మత మార్పులు జరగవు మీ కుటుంబంలో ఏదైనా మిరాకిల్ జరిగి మీ కుటుంబంలో ఏదైనా ఒక పాస్టర్ గారి ద్వారా వచ్చి మీరు మంచి దేవుని వల్ల మీరు లాభం పొందితే వాకై వాళ్ళే చర్చికొచ్చి వాళ్ళకై వాళ్ళే పూజ చర్చికి వస్తారు తప్ప బలవంతపు మత మార్పులు అన్నది అసలు లేనే లేదు డిక్షనరీలు లేనే లేదు దాన్ని వీళ్ళు బూచిగా చూపించి దళితుల మీద సివిల్ దాడి చేయడం తప్ప మరొకటి లేదు అలాగే సార్ ఈ మధ్య సర్టిఫికెట్లో ఎస్సీ హోదా కలిగి ఉండి క్రైస్తవ మందిరాలకు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి వెళ్తున్నారో వాళ్ళు ఎస్సీ హోదా అనుభవిస్తూ మతపరంగా క్రైస్తవయాన్ని పాటిస్తున్నారు అని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక ఫిర్యాదు చేస్తే సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వారు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ఆదేశించినప్పుడు ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ వారు ఎవరెవరు క్రైస్తవ మందిరాలకు వెళ్తున్నారో వాళ్ళు ఎస్సీ హోదా కలిగి ఉండి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారో ఒక సర్వే నిర్వహించడం అనేది ఈనాడు ఒక చర్చనీయాంశంగా మనకి ఈ రాష్ట్రంలో కనబడుతుంది దాని గురించి మీరు ఏం మాట్లాడతారు సార్ ఈ రోజు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ అనే ఒక సంస్థ తప్పుడు ఫిర్యాదు చేసింది కేంద్ర ప్రభుత్వానికి చేయటమే కాకుండా చర్చికి వెళ్ళేవాళ్ళ లిస్ట్ జాబితాని ఇవ్వమని సో వాట్ ఏం చేస్తారు వెళ్తారు నో దళిత నో చర్చ్ మీరు ఎన్ని సర్వేలన్నా పెట్టుకోండి ఇది భారతదేశంలో దళితులు లేకుండా చర్చ్ లేదు సర్వే చేస్తారు నేను ఒకటే చెప్తున్నా పాస్టర్లు దైవ సేవకులకి అందరికీ సర్వేలో మీరందరూ ఎవరైతే వాళ్ళ క్యాస్ట్ ఉందో క్యాస్ట్నే రాయండి కులాన్నే రాయండి మతాన్ని ఎందుకు రాస్తారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి కులాన్ని బట్టి సర్టిఫికెట్ ఇవ్వండి మతంతో పని లేదు క్రిస్టియన్ మతం వేరు ఏదైనా మతం వేరు కులం వేరు కులానికే ప్రయారిటీ ఉంటుంది మతానికి తను నచ్చినంతసేపు ప్రార్థన చేసుకుంటాడు తర్వాత వెళ్ళకపోవచ్చు రాజస్థాన్ హైకోర్టు కూడా ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది రాజస్థాన్ హైకోర్టు ఏమనిచ్చిందంటే ఒక చెప్పులు కొట్టుకునేవాడు బైబిల్ చదువుకుంటుంటే యేసుప్రభు బొమ్మ పెట్టుకుంటే అతనికి బ్యాంక్ లోను శాంక్షన్ అయితే ఎవడో ఫిర్యాదు చేస్తే బ్యాంక్ లోను ఆగిపోయింది అప్పుడు అతను రాజస్థాన్ హైకోర్టుకి ఆశ్రయించాడు రాజస్థాన్ హైకోర్టు వారు ఏమనిచ్చారంటే అతని స్థితిగతులు పరిస్థితులు ప్రభావం ఆహార శైలి మారినంతసేపు దళితుడే
అత షెడ్యూల్ కులాల వాడే చెప్పులు కుట్టుకునే వాడే అతనికి బ్యాంక్ లోన్ ఇమిడియట్ గా మంజూరు చేయండిని రాజస్థాన్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అదే విధంగా సుప్రీం కోర్టు వారు ఇచ్చారు ఒక వ్యక్తిని మతంతో జోడించొద్దు అతను కులాన బట్టే అతనికి రాయితీలు కల్పించండి అని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. రీసెంట్ గా తమిళనాడు కోర్టు మతం మారితే రిజర్వేషన్స్ కులం పోద్ది మరి ఇది ఎక్కడ జడ్జిమెంట్ మరి ఆయన జడ్జి గారు ఏం చదివారు అంటే కోర్టులో వచ్చిన జడ్జిమెంట్లు మేము కామెంట్ చేయకూడదు కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నాడా దళితుల మీద ద్వేషంతో అన్నాడా ఆయన ఏ పరిస్థితులు స్థితిగతులు పరిస్థితులు ప్రభావం బట్టి అన్నాడా అన్నది మనకు తెలియదు కానీ అది మాత్రం రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది కులాన్ని బట్టే సర్టిఫికెట్ ఇవ్వండి మతంతో జోడించొద్దు అని ఆ రకంగానే మనకి ఈ రోజున ఉంది. కానీ కొన్ని ఈ మత మార్పుల విషయంలో ఆంధ్రజ్యోతి అనే పేపరు తప్పుడు రాతలు రాసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయినా బదనాం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జాతులు దూరంగా చేయాలి ఏ జాతులు దళితులు ఎస్సీలు బీసీలు మైనారిటీలు క్రిస్టియన్స్ని వీళ్ళందరినీ దూరంగా పెట్టాలంటే ఈ రకంగా సివిల్ దాడి చేయాలి. ఇప్పుడు వాళ్ళు వస్తారు చర్చిలో ఎంతమంది ఉన్నారంటారు చర్చిలో ఒక్కడేనండి పాస్టర్ గారు పాటలు పాడుకుంటాడు ప్రార్థన చేసుకుంటాడు వాళ్ళందరూ కూసేపు వింటారు వెళ్తారని చెప్తారు వాస్తవంగా పేర్లు రాయమంటారు వాళ్ళు ఎవరు క్రిస్టియన్స్ కాదని చెప్తాడు క్రిస్టియన్స్ కాదుగా వాళ్ళంతా క్రిస్టియన్స్ కాదు వాస్తవానికి కాదు కాదు మరి క్రిస్టియన్స్ కానప్పుడు క్రిస్టియన్గా పాస్టర్ గారు ఎలా ఇస్తారు. నేను పాస్టర్లందరికీ నేను పిలిపించేది ఏంటంటే ఇలాంటి సన్యాసులు వచ్చి దర్యాప్తులు చేస్తుంటే క్రిస్టియన్ ఒక్కడు లేడు ఉండా సర్టిఫికెట్లను బట్టే రాయండి అని నేను క్లియర్గా వాళ్ళకి మీ ఛానల్ ద్వారా నేను వాళ్ళని పిలిపిస్తున్నా. దైవ జావకులు ఎవరైతే అవర్ బిలీవుడ్ పాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి సర్వేలు బోటకప్ప సర్వేలు ఈ సర్వేలు ఎన్ని జరిగినా కానీ క్రిస్టియన్ దాడి క్రిస్టియన్ మతం మీద కానీ క్రైస్తవుల మీద కానీ దళితుల మీద కానీ వాళ్ళు ఎన్ని దాడులు చేసినా మనల్ని ఏమీ చేయలేరు సర్వేకి వచ్చిన వాళ్ళకి మీరు సహకరించండి. ఏ రకంగా సహకరిస్తారు వాళ్ళు ఎస్సీ అయితే ఎస్సీ అని చెప్పేయండి బీసీసీ అయితే బీసీసీ అని చెప్పండి అయినంత మాత్రం వాళ్ళు సర్వే చేసి ఏం చేస్తారు అది భారత రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రిలీజియస్ ఫ్రీడమ్ ఇచ్చారు ప్రాథమిక హక్కులో మనకి మత స్వేచ్ఛ హక్కు ఉంది అలాంటప్పుడు మనకు మనం ఏ మతానికైనా పూజించుకుంటాం. ఈవేళ నేను జీసస్ దగ్గరికి వెళ్ళాను రేపొద్దున అల్లా దగ్గరికి వెళ్తా ఎల్లుండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తా మరి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి నన్ను గెంటేస్తే నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటా. ఆ రకంగా ఇదంతా ప్రాక్టీస్ అండి మత విశ్వాసం అన్నది ప్రాక్టీస్. మనిషి అన్నవాడు ఎక్కడో చోటకి వెళ్ళాలి పాస్టర్లో మన ఇంటికి వచ్చి ఏమంటే పిల్లల్ని పిలిచినామంటే ప్రేయర్కి వస్తారు. అదేవిధంగా ఒప్పితే వీళ్ళు బ్రాహ్మణిస్ రారు మన వాళ్ళు రారుగా రాకుండా చేయటమే కాకుండా మనల్ని దాడి చేయటం సివిల్ దాడి చేయటం అదేవిధంగా మన మీద మళ్ళీ బురద జల్లటం ఈ రకంగా చేయటం అన్నది చాలా దుర్మార్గం. తక్షణం ఎలాంటి చర్యలు ఏదైతే కేంద్ర జస్టిస్ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ వాళ్ళు ఆదేశించారో ఈ ఆదేశాలను తక్షణం వెనక్కి తీసుకోవాలని మేము ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ తరఫున దళిత జేఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మాకు తెలిసిన సమాచారం ప్రకారం అనంతపురంలో ఈ సర్వే స్టార్ట్ అయింది. ఈ అనంతపురంలో కానివ్వండి పశ్చిమ గోదావరి జిల్లా కానివ్వండి కృష్ణా జిల్లాలో కానివ్వండి 13 జిల్లాల్లో ఎక్కడా కూడా మీరు సర్వేకి సహకరించండి వాళ్ళ క్యాస్ట్ని బట్టి వాళ్ళ కులాన్ని బట్టి సర్టిఫికెట్ ఇవ్వండి ఎస్సీ అయితే ఎస్సీగా ఇవ్వండి బీసీసీ అయితే బీసీసీగా ఇవ్వండి ఆ సర్వేలో వాళ్ళకి రిపోర్ట్ అదే ఇవ్వండి. ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ వల్ల ఏమైంది ఇవాళ గవర్నమెంట్ ఉండదు బీజేపీ రేపొద్దున ఉండదు. సార్ ఇప్పుడు మీరు ఇండియన్ దళిత్ క్రిస్టియన్ రైట్స్ పక్షంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఈ విషయాలన్నీ మీరు కూడా ఒక ఫిర్యాదు చేయొచ్చు కదా. ఆల్రెడీ నేను మోడీ గారికి లెటర్ రాశానండి ఆయన ఉద్దేశపూర్వకంగా ఆ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులతో ఆయన కాలవేపం చేయడమే కాకుండా ఇది ఒక రకమైన ఉదాహరణకు నేను చెప్పాను కదండి ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఈ రకంగా సర్వే చేయించుతున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% పదవులు ఇస్తున్నారు 50% రాజకీయ నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు 50% వర్క్లో భాగంగా ఇస్తున్నారు అన్ని విధాల సంక్షేమాలన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇస్తున్నారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలన్న ఉద్దేశంతో వేస్తున్నారు. మరి ఇదే దళితులు దళిత క్రైస్తవులు అందరూ కూడా చర్చికి తెలంగాణ వెళ్తున్నారు కర్ణాటకలో వెళ్తున్నారు బెంగళూరులో వెళ్తున్నారు మన భారతదేశంలో మణిపూర్ మేఘాలయ ఛత్తీస్గఢ్ కేరళ గోవా 5 క్రిస్టియన్ రాష్ట్రాలు ఉన్నాయి. అసలు క్రిస్టియన్ రాష్ట్రాల్లో వీళ్ళు సర్వే చేయకుండా
ఈ ఆంధ్రప్రదేశ్లో సర్వే చేస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయి. ఈ సీట్లన్నింటి వెనకాల ఎవరున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, మరి ముఖ్యంగా మాదిగలు, మాలలు, క్రిస్టియన్స్. ఈ ఓట్ బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి పాకెట్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంక్ పాకెట్ని విడదీయాలన్న ఉద్దేశం తప్ప కుట్ర తప్ప మరింకోటి ఏమీ లేదు. ఆ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ వాడు కూడా ఆడు బీజేపీ అతనే. అలాంటి వేసే బదులు రిజర్వేషన్స్ పెంచమని అడగండి. దళితుల మీద, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ యాప్ మనీ, ఆ లీగల్ రైట్స్ అని పెట్టుకున్నాడు కదా, అలాంటి మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా టీవీలో 8 మంది కలిపి ఒక మహిళని మనభంగం చేసినట్టు వస్తుంది. అలాంటి వాటిని ఆపండి. లీగల్ రైట్స్ అంటున్నావు కదా, లీగల్గా దళిత రైట్స్ మీద నువ్వు పని చేయి. నువ్వు దళితుల మీద దాడి ఎందుకు చేస్తున్నావు? దళితుల మీద దాడి చేసేవాడు నువ్వు, ఇంకా ఏమి లీగల్ రైట్స్ గురించి పనిచేస్తున్నావు? అది నీది ఒరిజినల్లా, డూప్లికేటా? అసలు నువ్వెవరో, ఎక్కడోడు నువ్వు, నీ సంఘం ఏంటి? ఆడేదో డూప్లికేట్ సంస్థ లెటర్ పెట్టుకుంటే కేంద్ర సోషల్ జస్టిస్కి, వాళ్ళు అవగాహన లేకుండా రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి సర్వే చేయండి అని వాళ్ళు ఆదేశించారు. అదంతా బూటకం. పాస్టర్లు, క్రైస్తవ నాయకులు, చర్చిలో ఉన్న బిలువుడు పాస్టర్స్కి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళకి మీరు ఏ రకమైన సపోర్ట్ చేయొద్దు. సర్వేకి సహకరించండి, పేర్లు రాయండి. ఇప్పుడు మా ఇంట్లో నేనున్నా, నేను ఎస్సీ మాదిగా, నా భార్యకి ఇండియన్ క్రిస్టియను. ఆ డైరెక్ట్గా బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తుంది, నేను ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటాను. రిలీజియస్ ఫ్రీడమ్ లేదు. భారత రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇచ్చారు. దళితులకు రిలీజియస్ ఫ్రీడమ్ అని నేను డిమాండ్ చేస్తున్నా మీ టీవీ చర్చా వేదిక ద్వారా. అదండి, ఈరోజు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్గా ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా పెరికే వరప్రసాదరావు గారు అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దళితులు, క్రైస్తవులు వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇబ్బందులను గురించి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వారు దళితుల కొరకు, క్రైస్తవుల కొరకు పోరాటం చేస్తున్నారు. వారు ఈ దినాన అనేకమైన విషయాలను మనకు తెలియజేశారు. మరొక వారం మరొక ప్రతినిధితో మనం కలుద్దాం. వీటెన్ టీవీ, ప్రత్యక్ష నిజాలు ఎల్లప్పుడూ చూస్తూ ఉండండి. ఇట్లు మీ దయాసాగర్.